Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP జనసేన పొత్తు కుదరకపోతే జరిగేది ఇదే. తెలుగుదేశం జనసేనల పొత్తు వ్యవహారం ఏ తీరానికి చేరుతుందో కానీ ఒకవేళ ఈ పొత్తు గనక కుదరకపోతే ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్ద చిల్లు అయితే పడే అవకాశం ఉన్నట్లుంది. రాయలసీమలో జనసేనతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి దక్కేదేమీ లేకపోయినా జనసేన గనక ఇప్పుడు సోలోగా పోటీకి దిగితే సీమ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకుకు మాత్రం పెద్ద చిల్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో తెలుగుదేశం జనసేనల ఓటు బ్యాంక్ వేర్వేరు కాదు. తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకులో బలిజలు ముందు వరుసలో ఉంటారు. మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా జయకొడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వాసనే బలిజలకు పెద్దగా పడదు. అలాగని తెలుగుదేశం పార్టీ వీరిని ఉద్ధరించిందేమీ లేదు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాయలసీమలో ఒక రేంజ్కు ఎదిగిన బలిజ నేత ఒక్కరూ కనిపించరు. కొన్నాళ్లపాటు రామచంద్రయ్య పేరును ప్రచారంలో పెట్టారు. ఒక టర్మ్ రాజ్యసభ సీట్ ఇచ్చారంతే. ఆయన కూడా చాలా ఏళ్ల క్రిందట తెలుగుదేశం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుంచే బలిజలకు మంచి ప్రాతినిధ్యం లభించింది. రాజంపేట నుంచి ఎంపీగా బలిజ నేత వరుస విజయాలను నమోదు చేశారు కూడా. రాయలసీమలో తెలుగుదేశం నాయకత్వం అంతా కమ్మలే. అయితే వీరి జనాభా శాతం చాలా తక్కువ. చిత్తూరు అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం కంటే కమ్మ నేతలే కనిపిస్తారు. పేరుకు బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బలిజల ఓట్లను కూడా గంపగుత్తుగా పొందుతూ కమ్మవాళ్లే నేతలుగా చలామణిలో ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో మరీ ఇంత జరిగినా బలిజల విశ్వాసం మాత్రం తెలుగుదేశం పార్టీకి సొంతమైంది. రాయలసీమ బలిజల్లో పరిమిత సంఖ్యలో ఓసీలు, మెజారిటీ మంది బీసీలు ఉన్నారు. కొందరు బలిజలు ఓసీలు, చాలామంది బలిజలు బీసీలు. బలిజల్లో ఉన్న రకాలను బట్టి కొన్ని వర్గాల వారు బీసీలుగా రిజర్వేషన్లను పొందుతూ ఉంటారు. మరికొందరు ఓసీలుగా ఉన్నారు. బలిజలు చిరంజీవిని చాలా ఏళ్లుగా ఓన్ చేసుకున్నారు. కోస్తాంధ్రలోని కాపులు తాము ఒకటే అని వీరు ఒక ఐక్యతా రాగాన్ని పాడుతూ ఉంటారు. అయితే బలిజలు వారిలోని తెగల్లోకి వెళితే చాలా వైరుధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే సీమలో బలిజల్లో ఉపశాఖ ఏదైనప్పటికీ తాము బలిజలం అని చెప్పుకోవడం జరుగుతుంది. విశేషం ఏంటంటే సినిమాల వరకు అయితే సీమ బలిజలు చిరంజీవిని పెద్దగా ఓన్ చేసుకునేవారు కాదు. రాయలసీమలో మొదటి నుంచి సినిమా అభిమానంలో నందమూరి ఫ్యామిలీదే ఎక్కువ హవా ఉండేది. ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సీమలో. ప్రజారాజ్యం పార్టీ పుట్టే ముందు వరకు కూడా బలిజ యువత బాలకృష్ణకు బ్యానర్లు కట్టేది. అయితే ప్రజారాజ్యం ఆవిర్భావంతో అప్పటికే చిరంజీవి బలిజ అనే మాటకు ఊపు వచ్చింది. పెద్ద ఎత్తున బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రజారాజ్యం వైపు మళ్లారు. అప్పటి నుంచే బలిజ యువత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాలకృష్ణ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ల వైపు మళ్లింది. అయితే బలిజల సినీ అభిమానాన్ని బాగా చూరగొన్న రాజకీయాల విషయంలో మాత్రం బలిజల పూర్తి మద్దతు ప్రజారాజ్యం పార్టీకి కానీ జనసేనకు కానీ దక్కలేదు. బలిజల ఓట్లను 2009లో ప్రజారాజ్యం పార్టీ 60% పొందగా తెలుగుదేశం పార్టీ 30% పొందింది. ఇక పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించినప్పుడు 2014లో బలిజల మద్దతు తెలుగుదేశం వైపు గట్టిగా నిలిచింది. ఇక గత ఎన్నికల సమయంలో కూడా బలిజ యువత పవన్ కళ్యాణ్కు బ్యానర్లు కట్టింది. అయినప్పటికీ మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకే జై కొట్టారు. 100 మంది బలిజ కులస్తుల ఓట్లు ఉన్న ఊర్లో జనసేన అభ్యర్థికి 10 ఓట్ల లోపు పడ్డాయి సగటున. మిగతా ఓట్లలో మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీకే దక్కాయి కూడా. మరి ఇప్పుడు జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ యువ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడవచ్చు. అయితే జనసేన గనుక వేరేగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. పవన్ కళ్యాణ్ సోలో బలం 2019 లాగే ఉంటే తెలుగుదేశం పార్టీకి పెద్దగా నష్టం లేకపోవచ్చు. పవన్కు సీమలో 2-3% ఓటింగ్ దక్కినా అది తెలుగుదేశం పార్టీదే అయినప్పటికీ ఆ లాస్ తీవ్రమైనది కాదనుకోవాలి. అయితే ప్రతి ఓటు విలువైనదే అనుకుంటే మాత్రం ఆ 2-3% ఓట్లు కూడా టీడీపీకి ఎంతో కొంత నష్టం చేస్తాయి. జనసేన పొందే ప్రతి ఓటు టీడీపీ ఖాతాలోంచి తీసుకునేదే అవుతుంది వచ్చే ఎన్నికలలో. ఒకవేళ పవన్ ప్రభావం మరింత పెరిగితే అతడితో పొత్తు లేకపోతే టీడీపీకి మరింత నష్టం చేకూరుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి రాయలసీమలో తన తాహతును ఎంత పెంచుకున్నా అది టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ నుంచి ఓట్లనే తీసుకుంటుంది. అయితే పవన్ కళ్యాణ్కు ఎలాగూ అంత ఓపిక కనబడడం లేదు. ఎంతసేపు ఉభయ గోదావరి జిల్లాల చుట్టూరానే తిరుగుతున్న పవన్ కళ్యాణ్ రాయలసీమకు వచ్చేంత ఓపికతో అయితే లేనట్లుగా ఉన్నాడు.